Audio Jungle. Welcome back to my channel, Prasus Vadeep. ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి హెల్దీ హెల్దీ వంటకాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చేసానండి. చాలా చాలా హెల్దీ వంటకము, సో ఇది అందరూ కూడా కంపల్సరీ తినాలి. సో దీంట్లో అయితే హై ప్రోటీన్ ఉంటుంది, ఐరన్, అమైనో యాసిడ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉంటాయండి. చాలా చాలా హెల్దీ వంటకము. సో ఈ వంటకం ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. నేను ఇప్పుడు చేయబోయేది చూపిస్తూ మీకు దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి మన బాడీకి అనేటువంటి చెప్తాను. ప్లీజ్ కంపల్సరీగా కంప్లీట్ వీడియో చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు కూడా కంపల్సరీగా దీన్ని చేసుకొని తినడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను చేయబోయే వంటకం ఏంటంటే రాగి సంగటి. సో ఇప్పుడైతే అది ఎలా చేయాలో చూసేద్దాం. చలో రాగి సంకటి. రాగి సంకటి చేయడానికి కావలసినటువంటివి 1/2 కప్పు బియ్యపు రవ్వ, 1.5 కప్పు వచ్చేసి రాగి పిండి, రాగి ఫ్లోర్ అంటారు. సో బియ్యపు రవ్వ ప్లేస్లో వచ్చేసి రైస్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఎక్కువగా చాలామంది అయితే రైసే యూజ్ చేస్తారంట, బట్ నేనైతే బియ్యపు రవ్వ యూజ్ చేస్తున్నాను. సో దీనికి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దానికి వచ్చేసి 3 కప్స్ వాటర్. సో నేను మొత్తం 2 కప్స్ తీసుకున్నాను. 1/2 కప్ ఏమో బియ్యపు రవ్వ తీసుకున్నాను, 1.5 కప్ ఏమో రాగిపిండి తీసుకున్నాను. సో దానికి వచ్చేసి నేను టోటల్గా 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. సో దీంట్లో కొంచెము సాల్ట్ వేసుకోవాలి. సో నేనైతే రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. సో వేసేసుకొని కొంచెం వాటర్ మరిగేంత వరకు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. వాటర్ అనేటువంటిది మరిగిన తర్వాత ముందుగా మనమైతే బియ్యపు రవ్వ 1/2 కప్పు బియ్యపు రవ్వ తీసుకున్నాం కదా, దాన్ని అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వాలి, కుక్ అవ్వనివ్వాలన్నమాట. సో దీనికి మనము ఒకవేళ రైస్ తీసుకుంటే గనక 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. అదేవిధంగా రైస్ 1/4 వంతు ఉడికేంత వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట. సో రవ్వకైతే అంతసేపు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఒక 2 మినిట్స్ కుక్ కాగానే మనం తీసుకున్నటువంటి రాగి ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని అయితే అందులో వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. రైస్ అయితే మాత్రం కంపల్సరీగా 3/4 కంపల్సరీగా బాయిల్ కావాలన్నమాట రైస్ తీసుకున్నట్లయితే. సో ఇప్పుడు రాగి ఫ్లోర్ని దాంట్లో వేసేసి కదపొద్దండి. కదపకుండా దాన్ని అలాగే లీవ్ చేసేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ మూత క్లోజ్ చేసేసి కంప్లీట్గా ఉంచేసేయాలి అలాగే స్టవ్ పైన. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మూత తీసేసి చక్కగా మొత్తము పిండి అనేటువంటిది ఏమాత్రము గడ్డలు కట్టకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇంతసేపు 5 మినిట్స్ దాంట్లో వేసి అలాగే ఉంచాం కాబట్టి ఆ వాటర్ హీట్కి మంచిగా కుక్ అవుతుందండి. సో పిండి అనేటువంటిది ఎక్కడ కూడా గడ్డ కట్టదు. మీరు చక్కగా ఓపిక్గా కలిపేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీటినైతే, ఈ రాగులనైతే వచ్చేసి ఫింగర్ మిల్లెట్స్ ఆర్ ఆఫ్రికన్ మిల్లెట్స్ అని చెప్పేసి అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎల్యూసిన్ కొరకానా అన్నమాట. సో దీని వలన అయితే మనకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇది వెయిట్ లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ట్రిప్టోఫాన్ అనేటువంటి ఎమైనో యాసిడ్ ఉండడం వల్ల ఆకలిని తగ్గిస్తుందన్నమాట. సో దానికి ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేటువంటిది కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఐరన్ క్వాంటిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో పిల్లల్లో, వృద్ధుల్లో అందరిలో కూడా మనకి కాల్షియం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో బోన్స్ అనేటువంటివి స్ట్రాంగ్ కావడానికి చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఫైనల్లీ రాగి సంకటి అయితే అయిపోయిందండి. సో దీన్ని వేడివేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనము ఒక బౌల్కి వెన్న రాసేసుకొని ఆ బౌల్లోకి పెట్టేసుకొని ముద్దలాగా ఇట్లా ఒక ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్కి కొంచెం వెన్న కానివ్వండి, లేకపోతే వాటర్ కానివ్వండి తీసుకొని హ్యాండ్తో కానివ్వండి ముద్ద చేసేయచ్చు అన్నమాట. సో ఈ విధంగా చక్కగా చల్లారకుండా
సో మనము స్టవ్ మించి దించగానే ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి చేయలేము కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ పక్క నుంచి దాని తర్వాత నాకు ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా కాలుతుందండి రాగుల్లో ఫైటోకెమికల్స్ ఎక్కువ ఉండడం వల్ల జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి అన్నమాట దీని వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లో గ్లూకోజ్ తొందరగా రిలీజ్ కాదు సో దీని వల్ల గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండడం వల్ల డయాబెటిస్ అనేటువంటిది మనం తగ్గించడానికి ఛాన్సెస్ ఉందన్నమాట అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి ఇది చాలా యూస్ అవుతుంది కాల్షియం కూడా ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల్లో పెద్దల్లో అందరిలో కూడా బోన్స్ అనేటువంటివి స్ట్రాంగ్ అవుతాయి అదే విధంగా ఐసోల్యూసిన్ అనేటువంటిది ఉండడం వల్ల మజిల్స్ రిపేర్ అదే విధంగా బ్లడ్ ప్రొడక్షన్ బోన్ స్ట్రాంగ్ అవడం ఇవన్నీ కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయి అన్నమాట వాలిన్ అనే ఎమైనో యాసిడ్స్ వల్ల మెటబాలిజం అనేటువంటిది ప్రాపర్ గా జరుగుతుందన్నమాట ఇలా రాగుల వల్ల మనకైతే చాలా చాలా యూజెస్ ఉన్నాయండి ఇంత ఉపయోగకరమైనటువంటి ఈ ఫుడ్ ని మనం పెద్దవాళ్ళని చేసి తింటేనే కదా పిల్లలకు కూడా నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళకి ఇది ఒక ఫుడ్ ఉంది దాన్ని ఈ విధంగా తినాలి దాని వల్ల ఇన్ని యూజెస్ అని చెప్పేసి తెలుస్తుంది సో ఫైనల్లీ రాగి సంకట అయితే రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చూసేశాను అయితే దీని కాంబినేషన్ వచ్చేసి నాటుకోడి పులుసు అంటండి మాకైతే నాటుకోడి అయితే దొరకలేదు కానీ నార్మల్ చికెన్ అయితే మేము తెచ్చేసుకొని సూప్ చేసుకున్నాం అన్నమాట చికెన్ సూప్ కాంబినేషన్ లో మేము రాగి సంకటని అయితే బ్రేక్ఫాస్ట్ గా చేసేశాను అన్నమాట సో రేపైతే ఒక స్నాక్ ఐటమ్ ని పోస్ట్ చేస్తాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్